हेलो एव्रीवन, वेलकम टू मै चैनल। रोज रोज की तेलुगु राष्ट्रालो पेरुगुतुन्ना कोत्त म्यूटेशन की संबंधी करोना केसुलु निन्न मोन्नटि वरकु वंदल संख्यलो उन्नटुवंटि केसुलु ओक्कसारिगा रेंडु तेलुगु राष्ट्रालोनू 6000कि चेरुकुन्नायि। इक भारतदेशं मोत्तं चूसुकुन्नट्लयिते प्रस्तुतानिकि रोजुवारी केसुल संख्य 63000कि चेरिंदि। अंटे गत संवत्सरं अक्टोबर् तर्वात मरिन्नि संख्यलो केसुलु रावडं ई संवत्सरंलो इदे मोदटिसारि। नमोदवुतुन्न मोत्तं केसुल्लो 85%కి పైగా కేసులు మహారాష్ట్ర, ఛత్తీస్గర్, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి। మహారాష్ట్ర ఇప్పటికే గత నెల రోజులుగా పార్షియల్ లాక్డౌన్ లో ఉంటూ వచ్చింది। ప్రస్తుతానికి మార్చి 26 నుంచి ఏప్రిల్ 4 వరకు మహారాష్ట్ర మొత్తం పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండబోతుంది। అయినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు। ఇక ఇప్పటిప్పుడే మేల్కొన్నటువంటి కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ ని ప్రకటించాయి। ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ప్రస్తుతానికి పాఠశాలలు, కళాశాలలకు కొన్ని రోజుల పాటు మూసివేయాలని చెప్పి తెలంగాణ సర్కార్ ప్రకటించింది। ఇక కేసుల సంఖ్య గనుక ఇదే విధంగా వస్తే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు। మీ ఒపీనియన్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఉండాలా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్। థాంక్యూ।